ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు స్థాయి, మీ కోరికల మేరకు, మీ ఆలోచనల మేరకు, మీ అంచనాల మేరకు మంచి సంబంధాలు కుదురుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. అదే కోణంలో మ్యారేజ్ డే కానివ్వండి, బర్త్డే కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు కూడా సంతృప్తికరంగా చేసుకుంటారు. నలుగురితో కలిసి కార్యక్రమాలు చేయడంలో ఎక్కువగా ఇష్టపడతారు. అందరం కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పనులు చేసుకోవాలి అనేటువంటి ధోరణి మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. మిగిలిన వాళ్ళేమన్నా ఏదో దిక్కున వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. మీరేమన్నా నలుగురు కావాలని చెప్పని మీరు కోరుకుంటారు, వాళ్ళు నలుగురు అక్కర్లేదని చెప్పని మిగతా వాళ్ళు కోరుకుంటారు. మారుతున్నటువంటి కాలాన్ని బట్టి కలియుగ ప్రభావం వల్ల ఇలాంటి ఆలోచన విధానాలు కలుగుతూ ఉంటాయి. దాన్ని మనం చేయగలిగేది ఏమీ లేదు. మెడికల్ సీటు విషయంలో కానివ్వండి, ఐఐటి సీటు విషయంలో కానివ్వండి, సివిల్ సర్వీసుల గెలుపుకి సంబంధించిన అంశాలు కానివ్వండి, నిశ్చయదాంపులాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు అనుకున్న మేరకు ఘనంగా ముడిపడతాయి. ఒకనొక సంబంధం గురించి చాలా కాలంగా చర్చలు జరగటం, దాని గురించి ఒక కొలిక్కి రాకపోవటం, ఈ వారం ఒక కొలిక్కి వచ్చి నిశ్చితాంబులాలు తీసుకోవటం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. రాజకీయపరమైన విషయాల్లో అఖండమైన విజయం సాధించబోతున్నారని, అందులో ఏమాత్రం సందేహం లేదని మీ వాళ్ళు మీకు ధైర్యం చెబుతారు. గ్రహగతుల రీత్యా కూడా జరగబోయే పరిస్థితి అదే. ప్రతి విషయంలో కూడాను ఏదో విధంగా రాజీ పడేటువంటి యత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తారు, కానీ పోరాడే విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయరు. అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, కొంత దిగులు బాధపడుతుంది, చెప్పిన మాట విరగపోవటం, బ్యాక్లాగ్స్ సైతుతో తిరగటం, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చూసి ఒక నిర్ణయానికి రావటం, ప్రతి చోట కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఏర్పడటం, ఇవన్నీ కూడా మీ మానసికమైన సంతోషానికి ఆలోచనలకి దారితీస్తాయి. వ్యాపార సంబంధాల విషయాల్లో నూతన ఒప్పందాలు, నూతనమైనటువంటి విషయాలు సానుకూల పడతాయి. ఏదో ఒక కోణంలో వ్యాపార సంబంధమైన విషయాల్ని ఒక దారికి లాక్కురాగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ధైర్యం కలుగుతుంది. మీ ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి పదమతాములను నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను సర్పదోష నివారణ సూత్రంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మెడికల్ సిటీ విషయంలోనూ, ఐఐటి సిటీ విషయంలోనూ సాంకేతికపరమైన ఇబ్బందులు ప్రారంభంలో ఎదురైనా వాళ్ళు అధిగమించి ఆ సిటీని మీరు సాధించుకోగలుగుతారు. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యం కలగడం అనేది, మనోధైర్యం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాలి.